సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది। నేషనల్ హైవే 65 పై లారీని ఢీకొట్టింది మరో లారీ। ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి। సదాశివపేట బైపాస్ రోడ్డు లారీ టైర్ పంచర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది। రోడ్డు పక్కనే ఆపి టైర్ మార్చుతున్నారు డ్రైవర్, వెనక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టింది। ఇద్దరు డ్రైవర్లు స్పాట్లోనే మృతి చెందారు, క్యాబిన్లో మరో డ్రైవర్ ఇరుక్కున్నాడు। ఈ ఘోర దుర్ఘటన సదాశివపేట నేషనల్ హైవే పై చోటు చేసుకుంది। రోడ్డు పక్కన ఉన్నటువంటి ఓ పంచర్ షాప్ దగ్గర డ్రైవర్ ఆపి టైర్ మారుస్తున్నాడు, మరోవైపు వెనకాల వస్తున్నటువంటి మరో లారీ అతివేగంతో వచ్చి ఆ లారీని ఢీకొట్టిన దీంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు। నేషనల్ హైవే 65 పై ఈ ఘటన చోటు చేసుకుంది। ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందితే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి। బైపాస్ రోడ్డు లారీ టైర్ పంచర్ షాప్ దగ్గర ఈ ఘటన జరిగింది। పక్కనే ఆపి టైర్ మార్చుతున్నాడు ఓ లారీ డ్రైవర్, వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది। ఇద్దరు డ్రైవర్లు కూడా స్పాట్లో మృతి చెందారు, క్యాబిన్లో మరో డ్రైవర్ ఇరుక్కున్నాడు, ఇక ముగ్గురికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది। దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే వారిని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు। మహేష్ జన్ అవుతారు మహేష్। దానికంటే ముందు ఒకసారి ఈ సదాశివపేట ఘోర ప్రమాదానికి సంబంధించి పోలీసు అధికారులు మాట్లాడారు, అలాగే స్థానికులు మాట్లాడారు, ఒకసారి చూద్దాం। మీకే ఎంతమంది మీరు బండి మొత్తం 8 మంది ముంగట లారీలో మీకేమైనా నాకు నెత్తి పని చేస్తలేదు। ఎక్కడికి నుంచి ఎక్కడ పోతున్నారు మీరు? ఇద్దామంటే నేషనల్ హైవే 65 పై లారీ ప్రమాదం చోటు చేసుకుంది। ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు స్పాట్లోనే మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి। సదాశివపేట బైపాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది। మహేష్ జన్ అవుతారు మహేష్। సదాశివపేట బైపాస్ దగ్గర రెండు లారీలు ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది। ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఏ రామదాస్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివార్లో గలటువంటి నేషనల్ హైవే 65 రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఈ యొక్క ఆగి ఉన్న లారీని ఉదయం పూట పంక్చర్ అయిన లారీని పంక్చర్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి సుమారు ఉదయం 6 గంటల సమయంలో ఇంకొక లారీ వచ్చి కూడా ఈ యొక్క లారీని గుద్దడంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోవడం జరిగింది। అంటే లారీలో చూసుకుంటే 8 మంది ఒక లారీలో ప్రయాణం చేస్తున్నారు। అది గట్కేసర్ నుండి భువనగిరి సంబంధించిన ఇటుక బట్టి నుండి ఒక జైరాబాద్ కు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది। లారీ పంక్చర్ కావడంతో ఉదయం పూట పంక్చర్ చేస్తున్న సమయంలో లారీ ఉన్నవారు బయటికి దిగి చూస్తున్న నేపథ్యంలోనే అక్కడ లారీ అతివేగంగా వచ్చి ఈ యొక్క ఆగి ఉన్న లారీకి ఢీకొట్టడంతో ఇద్దరికి అక్కడికక్కడే చనిపోయింది। గుద్ది అంటే లారీ గుద్దిన సమయంలో లారీ డ్రైవర్ అందులో క్యాబిన్ లో ఇరుకపోవడంతో స్థానికుల సాయంతో ఇటు సదాశివపేట పోలీసులు మహేష్ గౌడ్ పోలీసులకు సంబంధించిన వారి యొక్క సాయంతో వారిని కూడా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి మనం చూస్తాం। ఏది ఏమైనప్పటికీ చలికాలం వస్తున్న నేపథ్యంలో ఉదయం పూట మంచు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రహదారి కనిపించకపోవడంతో ఇది దారికి అదే యాక్సిడెంట్ కారణమైందని మనకు తెలిసింది। ఎందుకంటే అతివేగం కూడా రావడం కూడా ఉదయం సమయంలో ఏమి రావు అనే ఉద్దేశం కొద్ది అతివేగంతో వచ్చినటువంటి లారీ యొక్క గుద్దడంతో ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి। మిగతా ముగ్గురిని కూడా ఒక తీవ్ర గాయాలైనటువంటి వారిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి కూడా తీసుకుపోయిన పరిస్థితి చూద్దాం। ఈ యొక్క హైదరాబాద్ సంబంధించిన గట్కేశ్వర్ ప్రాంతానికి చెందిన దీపక్ పరమేశ్వర్ గా ఒక చనిపోయినటువంటి వారిని కూడా తెలిసింది మన రామ్దాస్। రైట్, థ్యాంక్ యూ మహేష్। సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ ఘోర ప్రమాదం జరిగింది। నేషనల్ హైవే 65 ఈ ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి। సదాశివపేట బైపాస్ దగ్గర టైర్ పంచర్ షాప్ దగ్గర ఘటన జరిగినట్టు తెలుస్తుంది। రోడ్డు పక్కనే ఆపి టైర్ మార్చుతున్నారు డ్రైవర్, వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది। ఇద్దరు డ్రైవర్లు స్పాట్లో మృతి చెందారు, క్యాబిన్లో మరో డ్రైవర్ ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది। గాయపడ్డ వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు। ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు। మీకే ఎంతమంది మీరు బండి మొత్తం 8 మంది ముంగట లారీలో మీకేమైనా ఎంతమంది నాకు నెత్తి పని చేస్తలేదు। ఎక్కడికి నుంచి ఎక్కడ పోతున్నారు మీరు? గట్కేసర్ నుంచి ఇక్కడ ఇద్దామంటే సంగారెడ్డి జిల్లా